వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోర్మామిళ్ళ మండలంలో లాక్డౌన్ లో భాగంగా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ 1000 రూపాయల నగదు అందించడమే కాక వైఎస్ఆర్ కడప జిల్లా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో కుటుంబ సమేతంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కులము పార్టీ తత్వము కాకుండా ప్రతి ఒక్కరికి మానవతా దృక్పథంతో నిత్యావసర వస్తువులను అన్ని రకాల కూరగాయలను వారం రోజుల నుండి పంపిణీ చేస్తున్నారు। ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి 19 న్యూస్ రిపోర్టర్ తో ఆయన మాట్లాడుతూ మొదటి నుండి తమ కుటుంబం సహాయం చేస్తున్నామని ఆయన అన్నారు। కరోనా వైరస్ లో భాగంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు బయటికి పోలేని పరిస్థితుల్లో ఉన్నందున తమ వంతు సహాయం చేశామని ఆయన అన్నారు। ఇప్పటికీ 3 పంచాయతీల్లోని 9000 మందికి నిత్యావసర వస్తువులు కూరగాయలు సరఫరా చేసినట్లు ఆయన తెలిపారు। ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉందని ఆయన అన్నారు। కాబట్టి ప్రజలు కూడా సహకరించి కరోనా వైరస్ కు దూరంగా ఉండాలని ఆయన తెలిపారు। సార్ ఇప్పుడు కరోనా విషయంలో చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కదా, మరి వాళ్ళకు మీరు ఏమన్నా సహాయపడినారా? గత నెల 21వ తారీఖు నుండి లాక్ డౌన్ భారతదేశవ్యాప్తంగా మరి మన రాష్ట్రంలో కూడా కొనసాగుతా ఉంది। ఎందుకంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ కరోనా వైరస్ వల్ల చనిపోవడం, మరి అదే విధంగా లక్షలాది మందికి కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నిటిని గడగడలాడిస్తున్నటువంటి ఈ జబ్బును కు సంబంధించి మందు లేదు, నివారణ ఒకటే మార్గం అని చెప్పేసని ఇట్లా ప్రభుత్వాధినేతలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారైతేనేమి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీంట్లో నివారణ చేసేదానికోసం అని చెప్పి లాక్డౌన్ ప్రకటించడం, తర్వాత ప్రభుత్వ పరంగా మరి నెలలోనే 2 సార్లు నిత్యావసర వస్తువులు బియ్యము పప్పుధాన్యాలు ఉచితంగా చక్కెర ఉచితంగా ఇవ్వడం జరిగింది, మరి 2వ దఫ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది। మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి 1000 రూపాయల నగదును కూడా ఇవ్వడం కూడా జరిగింది। అది కాకుండా మా వరకు మేము ఎందుకంటే మొదటి నుంచి కూడా గత పూర్వం నుంచి కూడా ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇళ్ళు గాలిపోయినప్పుడు కావచ్చు, వరదలు వచ్చినప్పుడు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా బట్టలు అయితేనేమి నిత్యావసర వస్తువులు ఇస్తూ వచ్చినాం। గతంలో నెల్లూరు జిల్లాలో కర్నూలు జిల్లాలో వరదలు వచ్చినప్పుడు 2 లారీల ద్వారా నిత్యావసర వస్తువులైతేనేమి బట్టలైతేనేమి మరి అదే విధంగా వారికి భోజన వసతులు కూడా ఇక్కడి నుంచి అన్ని చపాతీలు భోజనాలు చేసుకొని తీసుకొని పోవడం కూడా జరిగింది। మరి మొదటి నుంచి కూడా మా కుటుంబం ఎక్కడ ఎవరు ఇబ్బంది పడినప్పుడు మా శక్తి కొద్ది మేము చేస్తూ వచ్చినాం। అందులో భాగంగా ఈ మధ్య ఈ వారం 10 రోజుల నుంచి కూడా దాదాపు 7500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు ప్లస్ కూరగాయలు కూడా అన్నీ కూడా 13 రకాలు పంపిణీ చేయడం కూడా జరిగింది। మరి అదే విధంగా ప్రభుత్వ పరంగా ఇస్తున్నటువంటి రైస్ అయితేనేమి మరి వాళ్ళకు ఇస్తున్నటువంటి సరుకులు సక్రమంగా ఇస్తున్నారా లేదని ప్రతి రేషన్ షాపు కూడా పోయి మేము పరిశీలించడం కూడా జరిగింది। పోర్మామిళ్ళ పంచాయతీ మేజర్ పంచాయతీ ఇక్కడ ప్రతి కుటుంబానికి కూడా ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఇది కులాలకు పార్టీలకు సంబంధం లేకుండా అందరికి కూడా ఇవ్వడం జరిగింది। మరి అదే విధంగా రంగసముద్రం పంచాయతీకి సంబంధించి గిరినగర్ వాసులకు, దమ్మనపల్లి పంచాయతీకి సంబంధించినటువంటి ఈదలపల్లి దమ్మనపల్లి ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము నిత్యావసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేయడం కూడా జరిగింది। మరి ఇప్పటికి కూడా మా శక్తి మాసులు దాదాపు 10000 మాసులు కుట్టించి ఉచితంగా ఇటు డిపార్ట్మెంట్ల వాళ్ళకైతేనేమి ఇటు ప్రజలకు అన్నీ కూడా మండలంలో అందరికీ కూడా పంపకం చేయడం కూడా జరిగింది। మరి ఈ కరోనా వైరస్ సంబంధించి ప్రభుత్వం ఇప్పటికి కూడా గట్టిగా ఉంది, రేపు నెల 3వ తారీఖు వరకు కూడా ఇది కర్ఫ్యూ ఉంటుందని చెప్పేసి ఈ లాక్డౌన్ ఉంటుందని చెప్పేసి మనకు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం కూడా జరిగింది। కాబట్టి దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి, ఎందుకంటే ఈరోజు మనం టీవీల్లో చూస్తున్నాం ఎంతమంది చనిపోతున్నారు, అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలోనే ఎక్కువ మంది వేలాది మంది చనిపోవడం, నిన్న ఒక్కరోజులోనే అమెరికాలో 4000 చిల్లర మంది చనిపోయినారంటే దాదాపు అన్ని వసతులు ఉన్నటువంటి అమెరికాలోనే ఈ విధంగా జరిగితే మనం నివారించలేకపోతే మనకు అంత వసతులు లేవు, అన్ని సౌకర్యాలు లేవు భారతదేశంలో, వైశాల్యంలో మనం జనాభాలో పెద్దదైన జనసాంద్రత ఎక్కువ కలిగినటువంటి మన దేశంలో
కనీసం 105% కూడా మనం వాళ్ళకు మన వసతులు కల్పించే స్థితిలో మన భారతదేశం లేదు. అయితే మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మన దక్షిణ సౌత్ కొరియా నుంచి 100,000 కిట్లు ఏ ఊరు ఇప్పుడు ఇండియాలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తెప్పిలే తెప్పించి అప్పటికప్పుడు వైరస్ ఉందా లేదా తెలుసుకునే దానికోసం అని చెప్పేసని 100,000 కిట్లను దిగుమతి చేసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ మరి కరోనా వైరస్ నిర్మూలించే దానికోసం ఆయన శక్తి వంచన లేకుండా చేస్తున్నారు. చేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు లేనిపోని విమర్శలు చేస్తూ ఆయన హైదరాబాద్లో కూర్చొని కేవలం జల్లు మాటలు సుల్లు మాటలు చెప్తా ఉన్నాడు తప్ప ప్రజలు ఆయన మాటలు వినే పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు ముఖ్యమంత్రిగా. ఈరోజు కరోనా వైరస్ నిర్మూలనలో మన రాష్ట్రం భారతదేశంలోనే మనం 4వ స్థానంలో ఉన్నాము. కాబట్టేసి రాబోయే రోజుల్లో కూడా కొద్ది రోజుల్లోనే ఈ కరోనా వైరస్ను పూర్తిగా పారదోలడం జరుగుతుంది. మరి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నాగార్జున రెడ్డి గారు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.